ఆధ్యాత్మిక ప్రచారంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో తన వంతు బాధ్యత నిర్వహిస్తున్న రాజమండ్రి ఇస్కాన్ సంస్థ కోనసీమలో తమ సేవలను విస్తరిస్తోంది. రాజమండ్రి ఇస్కాన్ చైర్మన్ శ్యామాంగ శ్రీనివాస్ దాస్ తెలిపారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ దాస్ మాట్లాడుతూ, తమ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తరించిన ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా నిలిచిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా అమలాపురం టౌన్ నందు ఇస్కాన్ నూతన సేకలు ప్రారంభించామని అన్నారు. తమకు కోనసీమలో మరే ఇతర ప్రాంతాల్లో ఏ విధమైన సేకలు గాని ఉపసేకలు గాని లేవన్నారు. అయితే ఇటీవలే కాలంలో కోనసీమలోని పలు గ్రామాల్లో ఇస్కాన్ పేరు మీద కొందరు దళారులు దాతల నుండి విరాళాలు సేకరణ జరుపుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అట్టి వ్యక్తులకు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. విరాళాలు ఇచ్చే భక్తులు ఇస్కాన్ సంస్థ నుండి గుర్తింపు గలవారని, మాత్రమే విరాళాలు అందించి ఖచ్చితంగా రసీదు పొందాలని ఆయన సూచించారు. పేరు చెప్పి రావులపాలెం చుట్టుపక్కల ఏరియాలో పని సోషన్ చేసి మందలు కడతామనేది ఎంతో మంది వచ్చి చేస్తున్నారు. అక్కడ చాలా మంది ప్రజలు మేము ఇస్కాన్ ఇచ్చాము, మీరు ఇస్కాన్ కాదా, మీరు మీరు వచ్చలేదని మాతో అన్నారు. అంత ఆ ఉద్దేశంతో ప్రజలు క్లారిఫికేషన్ ఇవ్వడానికి, ఇస్కాన్ పేరు చెప్పి ఎవరు మోసపోకుండా ఉండడానికి ఈ యొక్క మేము క్లారిఫికేషన్ ఇస్తున్నాము. దయచేసి అందరూ కూడా వచ్చిన వారు ఇస్కాన్ సంబంధించిన కాలు చూసుకుని వాళ్ళకి మీ యొక్క డొనేషన్స్ ఇవ్వాలని అందరూ ప్రార్థిస్తున్నాం. ఈ డొనేషన్స్ ఇస్కాన్ సంబంధం లేనప్పుడు మేము ఎటువంటి బాధ్యత వహించము. రేపొద్దున ఏం జరిగినా కూడా ఇస్కాన్కి సంబంధం ఉండదు. కూడా అమలాపురం రావులపురం ఇటువంటి టౌన్స్లో కూడా ఆ మందిరాలు కట్టి ఈ యొక్క ప్రభుత్వ ద్వారా యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని అందరికీ ప్రచారం చేయాలని మేము అనుకుంటూ ఉన్నాము. దీన్ని ప్రజల సహకారం కావాలి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తారని అందరూ